నేను ఒక ఛానల్లో చూసిన నరేంద్ర మోడీ గారు ఇష్టం ఉన్నట్టు భాష మాట్లాడుతున్నారు. నీకు సిగ్గుమానం ఉందా? అసలు మనిషి పుట్టుక పుట్టినా మీ నాయన ఏమేం మాటలు మాట్లాడలేదు. నీ మేనిఫెస్టో తీసి చదువుకో. 2014 మేనిఫెస్టో తీసుకొని చదువుకో. ఏమేమి వాగ్దానాలు, ఎంత పెద్ద పెద్ద మాటలు, ఎంత పెద్ద పెద్ద వాగ్దానాలు, పెద్ద పెద్ద డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం, పెద్ద పెద్ద అర్రాలు ఉంటాయి. ఒకరు భూమి లేని వాడు ఒకరు ఉండడు, ఉద్యోగం లేని కుటుంబం ఉండదు. రైతులకి ఫ్రీ ఎరువులు, ఫ్రీ ఫర్టిలైజర్లు, రైతులకి రుణాలే ఉండవు. రుణమాఫీ, పసుపు కొన కొమ్ము కొంట, మొక్క కొంట, ఎర్రదొల కొంట, ఇలా చేస్తున్నది ఏంటి? రైతులకు చేస్తున్నది ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు పీకినాయి. తప్ప తాలు తరుగు మిగిలింది వరి రైతులకి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క కిలో తరుగు ఉండదు, ఒక్క కిలో తరుగు ఉండదు. యాదెక్కో పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు వస్తే చిన్న పిల్లగాన్ని కూడా అడిగితే ఏమవుతుందంటే పంట మీద ధ్యాన